ఇక్కడ ఉన్నాయి. ముందు ప్రజలకు చెప్పు, 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను చెప్పు. అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి నీకు నువ్వే తుమ్మి నీకు నువ్వే శ్రీరామరక్ష అనుకొని నీకు నువ్వే 4 రోజులు అయిన తర్వాత అదే గోబెల్స్ ప్రచారంలాగా చేసి ఇవన్నీ నిజాలు కాబట్టి వీటి మీద చర్చకు రాంటే నువ్వు పగటికెళ్ళాలి కానీ నువ్వు అధికారంలోకి వస్తున్నావు అనుకోని నువ్వు రాత్రిపూట కలవాలి కానీ అవన్నీ కూడా నిజం అనుకోని వాటి మీద చర్చకు రమ్మంటే ఎందుకు రావాలి, ఏమో ఎందుకు వస్తాం, ఏం మాట్లాడతాం? జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏం అబద్ధాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు రా, అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. ఎప్పుడు రా వస్తారంటే నువ్వు అనే దాంట్లో అది అసంబద్ధంగా లేకపోతే హేతుబద్ధంగా ఉంటే అప్పుడు ప్రజలే నువ్వు అన్న దాంట్లో అర్థం ఉంటే నిన్ను అభిమానిస్తారు ఆదరిస్తారు, లేదనుకుంటే మళ్ళీ చీత్కరిస్తారు. అంతిమంగా నిర్ణయించే ప్రజలు, అది కూడా దగ్గరలోనే ఉంది 50 రోజులు, ఇదేం పెద్ద 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేదు. దానికి ఇక్కడ పొద్దుపోని ఛాలెంజ్లు ఎందుకు, ఊసుకోక మీడియాలో స్పేస్ కోసం ఇది చేయడం ఎందుకు? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.